నా పేరు డాక్టర్ దర్భశయనం శ్రీనివాసాచార్యులు రిటైర్డ్ ప్రొఫెసర్ ఎండి ఆయుర్వేద ఎంఎస్సి సైకాలజీ ఎంఏ ఆస్ట్రాలజీ మరియు పీజీ డిప్లొమా ఇన్ యోగా హైదరాబాద్ చాలామంది కూడా బాధపడుతున్నటువంటి వ్యాధి మలబద్ధత కానిస్టిపేషన్ మలబద్ధతతోటి చాలామంది బాధపడుతుంటారు పాపం ఉదయం లేవగానే అతను కనుక మోషన్ ఫ్రీ అయితేనే హ్యాపీగా ఉన్నట్టు ఫీల్ అవుతుంది శరీరం అంతా కూడా తేలిక పడిపోతుంది శరీరంలో ఉన్నటువంటి సిస్టమ్స్ అన్నీ కూడా యాక్టివేట్ కావడానికి అవకాశం ఉంటుంది ఎప్పుడైతే మోషన్ ఫ్రీగా లేదో ఆ రోజంతా కూడా అనీజీగా ఉంటుంది ఏ పని చేయలేడు ఒక విధంగా శారీరకంగా ఒక విధంగా మానసికంగా కూడా చాలా కుంగిపోవడం జరుగుతుంది కేవలం ఒక్క మలబద్ధత ఈ మలబద్ధతను నివారించుకోవడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు కొంతమంది అయితే డైలీ ఎనిమా తీసుకునే వాళ్ళు కూడా ఉన్నారు ఎందుకంటే ఆ మలబద్ధత రావటానికి కారణం ఎవరు మనమే తీసుకునే ఆహారం ఎలాంటి ఆహారం తీసుకోవాలి కంపల్సరీ దాంట్లో కొద్దో గొప్ప పీచు పదార్థాలు ఉండే పదార్థాలు తీసుకోవాలి అంతే తప్ప వాతానికి సంబంధించిన పదార్థాలు వాతకరం చేసే పదార్థాలు అంటాం ఉష్ణకరమైనటువంటివి తీక్ష్ణకరమైన పదార్థాలు స్పైసీగా ఉన్న పదార్థాలు కూల్ డ్రింక్స్ తాగటము ముఖ్యంగా ఆహార నియమాలు చాలా ఇంపార్టెంట్ అండి ఎందుకంటే ఆహార నియమాల లోపల చూసుకున్నట్లయితే షడ్రసోపేతమైనటువంటి భోజనం చేయమని చెప్తుంటాము అంటే ఆరు ఋతుల కలయిక ఆరు ఋతుల సమ్మేళనం మన ఆహారం మధుర ఆమ్ల లవణ కటు తిక్త కషాయ అందుకనే మధురంతో స్టార్ట్ చేయాలి భోజనం ఎవ్వరు చేసినా సరే ఫస్ట్ మధుర పదార్థంతో స్టార్ట్ చేయమంటారు మనం తీసుకునే ఆహార పదార్థాల లోపల కర్రీస్ కానివ్వండి లిక్విడ్స్ కానివ్వండి సాంబార్ కానివ్వండి రకరకాల పదార్థాలతోటి చేసుకొని లాస్ట్కు ఎండింగ్ దేంతో చేస్తామండి మజ్జిగ కషాయం లాస్ట్కు మధురంతో మొదలైనటువంటి ఆహార పదార్థము కషాయంతో ఎండింగ్ చేస్తాం అలా తీసుకున్నప్పుడే మోషన్ ఫ్రీ కావడానికి అవకాశం ఉంటుంది తీసుకున్న ఆహారం జీర్ణమవుతుంది శరీరానికి కావలసిన శక్తి వస్తుంది ఇవన్నీ కూడా ఒక ప్లాన్డ్ మనదైనటువంటి ఆహారం గురించి చాలా గొప్పలుగా చెప్తుంటారు ప్రతి ఒక్కరు కూడా షడ్ర సోప్ అయితే భోజనం చేసావా అని అలాగే తీసుకునే ఆహార పదార్థం లోపల అన్నీ ఉన్నాయా మధురంగా ఆమ్లంగా లవణంగా కటు తిక్త కషాయాలు ఉన్నాయా ఇట్లా చేస్తుంటారు సరే మోషన్ ఫ్రీ కావడానికి ఏంటిది ఆయుర్వేదంలో బెస్ట్ డ్రగ్ ప్రతి వ్యాధికి చెప్పుకుంటున్నాం ఒక లిక్విడ్ తయారు చేసుకోవచ్చు మనం ఆహార పదార్థాల్లో కూడా ఎలాంటి ఆహారం తీసుకుంటే మోషన్ ఫ్రీ అవుతుంది ట్యాబ్లెట్స్ అన్నీ దూరం పెడదాం ఫస్ట్ న్యాచురల్గా ప్రకృతి సిద్ధంగా లభించేటువంటి వాటితోటి వ్యాధులు న్యాయం చేసుకునేటువంటిది బెస్ట్ ఔషధం ఏంటిదంటే త్రిఫలా చూర్ణం ప్రకృతి లోపల లాక్స్ ఆఫ్ ఫ్రూట్స్ ఉన్నాయండి లక్షల కొలది పండ్లు ఉండి ఉండవచ్చు ప్రకృతి లోపల త్రిఫలాని కేవలం ఈ మూడిటికే పేరు చెప్పారు ఆ మూడేంటిది కరక్కాయి తానికాయి ఉసిరికాయ ఎందుకంటే అబెండెంట్ మెడిసినల్ వాల్యూస్ కలిగినటువంటి ఫలాలు ఆ మూడు కూడా అందుకనే వాటికి మాత్రమే త్రిఫలాలు అన్నారు మిగతా వేటిని త్రిఫలాలు అనలేదు ఎందుకంటే అన్ని మెడిసినల్ వాల్యూస్ ఉన్నాయి నాట్ ఓన్లీ కానిస్టిపేషన్ కేవలము మలబద్ధతను నివారించడమే కాకుండా ఈ త్రిఫలాలు మెటబాలిక్ సిస్టమ్ని నార్మలైజ్ చేస్తుంది ఒక సిస్టమిక్గా ఉంటుంది తీసుకున్న ఆహారాన్ని జీర్ణం చేస్తుంది ఫ్యాట్ కాంటెంట్ని దూరం చేస్తుంది ఒబేసిటీను దూరం చేస్తుంది డయాబెటీస్ను తగ్గిస్తుంది కంటికి మంచిది పండ్ల సమస్యను దూరం చేస్తుంది ఒక్క త్రిఫలా చూర్ణం ఇంట్లో పెట్టుకుంటే పదిహేను నుంచి ఇరవై వ్యాధిని తగ్గించుకోవచ్చని చెప్తుంది ఆయుర్వేదం ఫస్ట్ త్రిఫలా చూర్ణాన్ని రాత్రి పడుకునే ముందు ఒక రెండు చెంచాలు గోరువెచ్చని నీళ్ళలో కలిపి తీసుకోండి అది లిక్విడ్ రూపంలో కావచ్చు లేకుంటే పౌడర్ రూపంలో కావచ్చు త్రిఫలా జ్యూస్ కూడా దొరుకుతుంది చాలా బ్రహ్మాండంగా పనిచేస్తుంది ప్రతిరోజు తీసుకున్న ఏమీ కాదండి త్రిఫలాను అది సింపుల్ యాక్జేటివ్గా చెప్తుంటాము డైలీ మోషన్ కావాలి అనుకునే వాళ్ళు త్రిఫలా చూర్ణం ఇంట్లో పెట్టుకోండి ఒక చెంచా పొద్దున రాత్రిపూట రెండు చెంచాలు గోరువెచ్చని నీళ్ళల్లో అలాగే కొన్ని కొన్ని వ్యాధుల లోపల కంపల్సరీ లాగ్జేటివ్ని ఇస్తుంటాం అంటే విరేచన కర్మ చేయించుకోవాలి దానికి రసం రసమైనటువంటి ట్యాబ్లెట్ ఉంటుంది ఒక ట్యాబ్లెట్ లేదా అభయాది మోదక్ ట్యాబ్లెట్స్ ప్రతి పదిహేను ఒకసారి విరేచన కర్మ చేసుకోవాలి ఎవరైనా సరే అంటే బాడీ అంతా కూడా తేలిక అవుతుంది తీసుకున్న ఆహార పదార్థాలు జీర్ణమవుతుంటాయి చాలా వ్యాధులలో ప్రధానమైనటువంటి కంప్లైంట్ మలబద్ధత ఉంటుంది పెద్ద పెద్ద దీర్ఘకాలికమైనటువంటి వ్యాధులే కావచ్చు పక్షపాతం కావచ్చు నరాల బలహీనత కావచ్చు షుగర్ వ్యాధిగ్రస్తులు కావచ్చు బీపీ పేషెంట్లకు కావచ్చు అలాగే అజీర్ణ సమస్యలతో బాధపడే వాళ్ళు కావచ్చు ముఖ్యంగా పైన్సు ఫిస్టుల ఫిషర్ వ్యాధులతో బాధపడే వాళ్ళల్లో మలబద్ధత అనేది చీఫ్ కంప్లైంట్గా చెప్తారు సర్వరోగ మలాశయ అనేది కొటేషన్ ఆయుర్వేదంలో సర్వరోగాల కారణం ఏంటిదంటే మలాశయం ఆ మలాశయం క్లియర్గా ఉన్నప్పుడే తీసుకున్న ఆహారం జీర్ణమవుతుంది శరీరం తిరగబడుతుంది యాక్టివ్గా ఉంటుంది ఏ పని చేయడానికి కూడా మనం ఈజీగా చేసుకోగలుగుతాం ఈ ఎపిసోడ్లో కేవలం మలబద్ధతను నివారించుకోవడానికి త్రిపలా ఒకటి పూట చెప్పుకున్నాము తీసుకునే ఆహార పదార్థాల కంపల్సరీ పీచు పదార్థాలు లాంటి అదేంటి అంటే గోరుచిక్కుడుకాయ కావచ్చు ములగా కావచ్చు అలాగే పప్పు పదార్థాలకు సంబంధించినవి కావచ్చు చారు లాంటి పదార్థాలు కావచ్చు సాంబార్ లాంటి లిక్విడ్స్ వీటితో ఏమవుతుందంటే మొటిలిటీ అవుతుంది లార్జ్ ఇంటెస్టైన్లో పేర్కొన్నటువంటి మెటీరియల్స్ని బయటికి పంపటానికి అలాగే చాలామంది మనకు వెనుకడించి ఇంట్లో చెప్తుంటారు బామ్మలు తాతగారింట్లో ఆముదం బెస్ట్ దానికి ఏరెండ అంటారు సాంస్క్రిట్ లోపల ఆయుర్వేదిక్ టర్మినాలజీ ఏరెండ తైలం దొరుకుతుంది ప్రతి ఆయుర్వేదిక్ షాపులో ఉంటుంది లేదా ఇంట్లో ఆముదం ఉన్నా సరే వారానికి రెండు సార్లు అయినా సరే బ్రష్ చేసుకోగానే ఒక టెన్ టు ఫిఫ్టీన్ ఎంఎల్ ఆముదం తీసుకోండి తాగండి దాని తర్వాత ఒక చిన్న గ్లాస్ గోరిపేస్తే తాగండి ఒక టూ టూ త్రీ టైమ్స్ మోషన్ అనేట్ అవుతుంది ఏం కాదు హ్యాపీగా ఉంటుంది బాడీ కనీసం వారానికి ఒక్కసారనే చేయండి చాలామంది ఇది బాధపడుతున్నటువంటి వ్యాధి మలబద్ధత అనేది ఈ మలబద్ధత వల్ల రకరకాల కాంప్లికేషన్స్ చెప్పాయి కదా పైల్స్ చాలామంది హరిష బాధపడే వాళ్ళలో చీప్ కంప్లైంట్ తీసుకునే ఆహార పదార్థాలు కూడా చాలా ముఖ్యమని చెప్తున్నాము అందుకనే ప్రతిరోజు కూడా ఉదయం లేవగానే ప్రతి ఒక్కరూ బ్రష్ చేసుకోగానే ఒక రెండు గ్లాసుల గోరువెచ్చని నీళ్ళు తాగటం అలవాటు చేసుకోండి అది ప్రతిదానికి కూడా ఉపశమనాన్ని కలిగిస్తున్నాయి తీసుకునే ఆ వేడి నీళ్ళతోటి మొటిలిటీ సిస్టమ్స్ అన్నీ కూడా నార్మల్గా అవడానికి అవకాశం ఉంటుంది ఈ విధంగా త్రిఫల చూర్ణము లేదా త్రిఫల జ్యూస్ తీసుకునే ఆహార పదార్థాల్లో పీచు పదార్థాలు కలిగి ఉండాలి లిక్విడ్ డైట్స్ ఎక్కువగా తీసుకోవాలి డ్రగ్స్ మ్యాక్సిమం మనం తగ్గించుకుంటూ నేచురల్ ఫుడ్ అలవాటు పడాలి ప్రకృతి సిద్ధంగా లభించేటువంటి పదార్థాలు తీసుకున్నప్పుడే శరీరానికి ఆరోగ్యంగా ఉంటుంది శక్తినిస్తుంది శారీరకంగా మానసికను కూడా మానసికంగా కూడా ఎంతో సంతృప్తినిచ్చి ఆరోగ్యాన్ని చేకూరుస్తుంది ఆయుర్వేదం అందుకనే దయచేసి ఆయుర్వేద వైద్యాన్ని అందరూ పాటించండి ఆయుర్వేద వైద్యాన్ని అభిమానించండి ఆయుర్వేదంలో చెప్పినటువంటి సూత్రాలను నియమాలను కూడా తూచా తప్పకుండా పాటిస్తారని మనవి చేస్తూ నమస్కారం యా ఎస్పిఎఫ్ క్రీమ్ రాసుకుంటే ఏమవుద్దంటే అతి నీల లోహిత కిరణాలు అనేవి అల్ట్రావైలెట్ రేస్ అల్ట్రావైలెట్ ఏ ఏ బిసి అని ఉంటే అందులో బీ రేస్ మనకి వైటమిన్ డి సింథసైజ్ అవ్వడానికి స్కిన్ కింద ఒక ఫ్యాట్ లేయర్ ఉంటుంది